చేయండి, చెప్తాను ప్రార్థనలో వస్తుంది. అందరికి చెప్తాను, అందరూ పాటలు ప్రిపేర్ అయి ఉండాలి, ఎవరినో అది పిలుస్తూ ఉంటాం. ప్రార్థన చేసేస్తారు కానీ పాటే కొద్దిగా తయారైపోతుంది మరి. రాజేష్ గారు సరే, అందరూ రెడీగా ఉండాలి, ముందు ప్రార్థన చేసేయండి, తర్వాత చూద్దాం. జాన్ జాన్ అభిషేక్, ఓకే, శ్రీకాంత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, దయగల తండ్రి, నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, మరొకసారి అయా మేము సంఘంగా మళ్ళీ కలుసుకున్నాను, నీకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా అయా నీ యొక్క పాటల్లో నీ స్తుతించడానికి నాయన, అయా కరెక్ట్ వేలో ఎలాగెళ్లాలో తండ్రి నాయన, నీ దాసుని మహర్షి గారిని నిలబెట్టుకున్న విధానం బట్టి వందనాలు అయా. నీ సేవకుని అనేక చోట్ల వాడుకున్నారు, దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇక్కడ తండ్రి ఇగో ఈ జూమ్ యాప్ ద్వారా తండ్రి నీ సేవకుని వాడుకుంటున్నారు, దాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్కరు నాయన అయ్యా మరి ఆ యొక్క గాత్రం విషయంలో కానీ నాయన, ఆ గానం విషయంలో ఆ యొక్క స్వరాన్ని నాయన శుద్ధీకరించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మొదటి నుంచి చివరి వరకు నీవే అధ్యక్షత వహించి అయ్యా సమస్తం స్వాధీనపరుచుకుని నీవే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. వండర్ఫుల్. తెలిసిన పాట ఒక 10 మినిట్స్ తర్వాత నేను పాడతాను, ఒక 10 మినిట్స్ తర్వాత. ఓకే ఓకే, సరే సరే సరే. మరి మహర్షి గారు, మీరు మీ గ్యాలరీ గ్యాలరీలో అందరు కనిపిస్తారండి? గ్యాలరీలో గ్యాలరీకి వెళ్తున్నాను, గ్యాలరీకి వెళ్తే చూడండి ఇందాక మన రాజేష్ గారిని అడిగాను మరి, పాడతారన్నారు. పాడతారులేండి ఆంధ్రప్రదేశ్ ఎవరండి? తర్వాత సజ్జన్ రావు గారు పాడతారు తర్వాత. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి కాంబోజీ రాగం అండి మాస్టర్. ఏసుని నామామృతము ఎంతో రుచి అయ్యా, దేవయేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా, మా దోషములను హరించి మోక్షని వసులుగా చేయుటకు బసుర ప్రకాశమైన యేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా, వేడు కలరగూడి కొని యాడువారికి దేవ వేడు కలరగూడి కొని యాడువారికి ఎంతో కీడు చేసిన పాడువైరి మొడుగొడనంగవాని తడనము చేసి తివియేసుని నామామృతము ఎంత రుచి అయ్యా, దేవయేసుని నామామృతము ఎంత రుచి అయ్యా. అందమగుని మందిరము ముందుగా మేము దేవ, అందమగుని మందిరము ముందుగా మేము నీ సుందర కరుణామృతము దెందముల ఎందు క్రోలుటందుకు సుందరమైన యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా, దేవ యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా, మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు
బాసుర ప్రకాశమైన యేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా. అందరూ చెప్పండి, కొడదామండి. చాలా బాగుంది సార్, బాగా వండర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ కూడా అదే బాధ ఏంటంటే, ఇది కాంబోజీ రాగం అని ఉంది, యోసేపు దానియేలు గారు రచించింది అనుకుంటా కదండి. యోసేపు దానియేలు గారు రచించారు 140 కాంబోజీ రాగం. కానీ ఇది కూడా ఇప్పుడు ఇది చాలా పాపులర్ ట్యూన్. ఇది శంకరాభరణానికి వచ్చేసి అంటే శంకరాభరణానికి కాంబోజీకి ఒకే ఒకే నోట్ తేడా. ఇక్కడ నిషాదం, నిషాదం తేడా అనమాట. ముందు నుండి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నిషాదం అంటే అర్థం అవుతుంది కదా. కైసిక నిషాదం రావాలి, ఇక కాకల నిషాదం ఉంది. అదే కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే హాఫ్ నోట్ మారితే రాగం మారిపోతుంది కదా సార్. అవునండి. అయితే అది రావాలి కాంబోజీ అయితే. ఓకే ఓకే. అయితే అది ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళే పలికించగలరు కానండి. తెలియడం అంటే ఇప్పుడు ఈవేళ ఉదయం ఒకరు మనకి నిన్న హృదయం అనేది తలుపు పాడారు ఎవరంటే నిన్న ఒక మన హృదయం అనేది తలుపు సౌమ్య, సౌమ్య సౌమ్య కాదు సౌమ్య పాడతాను పాడు ఒకసారి మళ్ళీ. హృదయం అనేడు తలుపునోత ఏసునాదుండు, హృదయమనేడు తలుపునోత ఏసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విభవమును, సదయుడగుచు ఇది పాడారు. ఇది మనం శంకరాభరణం అనుకున్నాం కదా, ఈవేళ మా ప్రొఫెసర్ ఒక ఆవిడ మంజులు గారు అని ఆవిడ వస్తా అన్నారు పాపం. ఆవిడ రికార్డ్ చేసి పంపించారండి ఈ ఈ పాట వేరే చూ. అదే మీకు చెప్పాను కదా వేరే చీన్ ఉందా ఉందని చెప్పాను కదా మీకు. నేను అనుకున్నాను ఇప్పుడు నట భైరవికి కరహర ప్రియకి దా తేడా అండి, దైవత్వం తేడా. దీనికి సాధారణ గాంధారం వస్తుంది దీనిలో సరిగా. అది మధ్యలో మళ్ళీ ఇప్పుడు అదే మీ పాటకు వస్తాను నేను. మీ పా మీరు చాలా గమ్మత్తుగా చేశారు దీన్ని. అది మీరు పల్లవిలో భైరవిలో చేశారు. కరణ వచ్చేసరికి కరహర ప్రియ అంటే చతుశ్రుతి దైవత్వం వచ్చింది అనమాట. చతుర్దైవత్వం పల్లవిలో పాడారు. సేమ్ అదే జరిగింది ఇందులో కూడా. ఈ ఆవిడ పంపించిన ట్యూన్ లో కూడా జరగని తెలుసండి. మనడు హృదయ మనడు కలుపు నోదేసు నాదుండు. ఆస్కార్ బెల్జర్ ఆస్కార్ తెలిసినట్టు ఉంది. పాషారు మీకు తెలుసా అండి ఆ చూడండి. అంత ఐడియా లేదు సార్ నాకు. అవునా? అంటే కొద్దిగా ఎవరైనా పాడుతుంటే ఫాలో అవుతాం. ఎవరైనా పాడుతుంటే ఫాలో అది అంటే అది ఒరిజినల్ అండి. అదే ఒరిజినల్ అంటే మరి రాగంలో ఉంది కాబట్టి అది ఒరిజినల్ అనుకోవాలి. అంతే మరి తప్పదు. ఆ గ్రంథక స్వరకర్త
ఆ పేరు రాగాన్ని మెన్షన్ చేశారు కాబట్టి అవును ఇది మరి కరెక్ట్ గా ఆ రాగానికి దగ్గర రాగంలో ఉంది. ఇందులో కూడా చతుర్థి దేవత వస్తు వచ్చింది అయినా పర్వాలేదు. ఓకే మెయిన్ భైరవి గురించి చెప్పుకుంటాం, మరి ఇది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇది ఇటు ఆంధ్ర సైడ్ ఈస్ట్ గోదావరి ఇట్ సైడ్ పాడతారండి, మరి గుంటూరు సైడ్ అటు ఎలా పాడతారు? ఇప్పుడు సౌమ్య పాడింది, మరి ఏ సైడ్ ఏంటి యాక్చువల్ గా సంగళం మీరు అంటే? ఇది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ వెస్ట్ వరకు అలాగే ఇలాగ పాడతామండి. నేను పాడింది కాదు, మీరు పాడింది అటువైపు గుంటూరు వైపు అనుకుంటాను. ఇటు ఆంధ్ర కృష్ణ గుంటూరు కూడా సేమ్ సిస్టర్ పాడినట్టేనండి. సౌమ్య పాడినట్టేనండి. అవునవును అవును. అప్పుడు మనం ఏం చేయాలంటే రెండింటికి రాయాలి, అది నాకు రికార్డ్ చేసి పెట్టాలా మనం పల్లవి చరణం పంపించేది కావాలి. మన వాళ్ళు వచ్చారండి కొంతమంది, కేరళ వచ్చింది పాడారు. తర్వాత మనం పాస్ గారు బెల్లియా గారిని కూడా అడుగుదాం పాట పాడమని. ఆయన మాటల్లో నేను పాటలు కంపోజ్ చేశాను అని చెప్పడం విన్నాం. ఓకే ఓకే పాస్ గారు ఓకేనా? మీరు కంపోజ్ చేసింది ఏదన్నా ఉంటే పాడండి. ఎవరు సార్ నా పాట అంటారా? సార్ మీ పేరు తెలుగు పేరు లాగా లేదు, ఏ అంటే ఏ భాష అండి ఇది రాస్ అంటే? తెలుగు బెయిలియా రాస్ అంటే ఒక మిషనరీ పేరు అండి. బెయిలియా అసలు యాక్చువల్ పేరు, రాస్ అనేది ఒక మిషనరీ పేరు. బెయిలియా అంటే ఒక బెంచ్ మైట్ హీరో, బెంచ్ మైట్ హీరో హిట్లర్ లో దావీదు సపోర్ట్ చేసిన వ్యక్తి. ఓకే ఓకే బెయిలియా రాస్. yes రీసెంట్ గా రాసినా సార్, ఇంకా ట్యూన్ సరిగా కాలేదని అనిపిస్తుంది నాకు. అయినా మీకు మహర్షి గారు కొంత సపోర్ట్ దేశపు చెప్పండి సార్. అది మహర్షి గారు మీ స్వరం కరెక్ట్ చేస్తారంటున్నాను, మీకు లోటు ఉన్నది మహర్షి గారు. ఓకే సార్, ఆయన కంపోజర్, మళ్ళీ మనం కరెక్షన్ కాదు కానీ దాన్ని మెరుగులు చెప్తామేమో అంతే. ఓకే రైట్ క్యారీ ఆన్. ఐగుప్తు దేశపు దాస్యమైన అరణ్య యాత్ర పయనమైన, ఐగుప్తు దేశపు దాస్యమైన అరణ్య యాత్ర పయనమైన, ఎర్ర సముద్రములోబడి నడిచిపోయే స్థితి అయినా, ఎరికో గోడలు కూల్చబడే భీకరమైన పరిస్థితి అయినా, ఆగిపోక సాగిపోదున్ ఆశయం నెరవేరుదాక, సొమ్మ సిల్లక తరలిపోదున్ యేసు చింతను చేరేదాకా, సొమ్మ సిల్లక తరలిపోదున్ యేసు చింతను చేరేదాకా, ఐగుప్తు దేశపు దాస్యమైన అరణ్య యాత్ర పయనమైన, యోసేపులాగే నిందలైనా పౌలు శీలల చెరసాలయైనా, యోసేపులాగే నిందలైనా పౌలు శీలల చెరసాలయైనా, దానియేలు వేయబడిన సింహాల గుహైనా, యోహాను శిరశేదం చేయబడు క్షణైనా,
ఆగిపోక సాగిపోదున్ ఆశయం నెరవేరుదాక సొమ్మసిల్లక తరలిపోదున్ యేసు చందను చేరేదాక సొమ్మసిల్లక తరలిపోదున్ యేసు చింతను చేరేదాకా ఐగుప్తు దేశమైన అరయాత్ర అయనమైనా యోబు వలె అనాథనైనా యెషయలా హతమార్చబడిన యోబు వలె అనాథనైనా యెషయలాహత మార్చబడిన ఇర్మియా వలె బావిలోకి నెట్టబడుతున్నా స్టెఫెనులాగే రాళ్ళ తోడా కొట్టబడుచున్నా ఆగిపోక సాగిపోన్ ఆశయం నెరవేరుదాక సొమ్మసిల్లక తరలిపోదున్ యేసు చింతను చేరిదాక సొమ్మసిల్లక తరలిపోదున్ యేసు చింతను చేరేదాకా ఐగుప్తు దేశపు దాస్యమైన అరణయాత్ర భయనమైనా రూలానే విధవనైనా మరియల అపనిందలైనా రూతులానే విధవనైనా మరియలాపనిందలైనా ఎస్తేరు విషమ పరీక్ష నాకు ఎదురై నిలుచున్నా రాణి అయినా అస్తి వలనే రాచరికమే కోల్పోతున్నా ఆగిపోక సాగిపోదున్ ఆశయం నెరవేరుదాక సొమ్మసిల్లక తరలిపోదున్ యేసు చింతను చేరిదాక సొమ్మసిల్లక తరలిపోదున్ యేసు చింతను చేరిదాక ఐగుప్తు దేశపు దాస్యమైన అరణ్య యాత్ర భయనమైన వండర్ఫుల్ మాస్టర్ వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇది సరిగ్గా మధ్య స్థాయి ఆ స్వరాలను అలాగా చక్కగా అక్కడే పొందుపరిచారు మీరు మొత్తం అంతా. దానివల్ల ఏంటంటే ప్రజలు ఈజీగా గ్రాస్ప్ చేస్తారండి, అది ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు అది మాసిలమణి గారి వాటిలో మనం చూస్తాం, అంటే వెరీ సింపుల్ ఫ్రేజ్ అనమాట. కొన్ని వేల వేల మంది ఉన్నప్పటికీ అది అలా పాడిన వెంటనే ప్రజలు గ్రాస్ప్ చేస్తారు. ఇప్పుడు ఏదో నేను సీని పని పాడేది అనుకోండి, అక్కడికి ఏదో అందంగా ఉందని బాగుందో ఏదో పండితులు పాడేది ఏదో అనుకుంటారు. కానీ ఇలాంటి కాంగ్రిగేషనల్ సాంగ్స్ కావాలి సార్, బాగా చేశారు. ఇప్పుడు శంకరాభరణంలో ఉంది, కానీ రేపు ఈ రాగాలు కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఒక కీబోర్డ్ పెట్టుకుని ఆ వాటిలో కూడా కొన్ని నెమ్మదిగా కొన్ని చేయగలుగుతారు. సో ఇది కాంగ్రిగేషనల్ సాంగ్ అంటారు. వచ్చేసింది చూసారా నాకు విద్వాంసులు సార్ అని కాదు, కానీ యాక్చువల్ గా అది కరెక్ట్ వే అండి. మీలాంటి కాపర్లు అంతా కూడా ఇలాగ చక్కగా, అది శాలిమ్ గారికి కూడా టాలెంట్ ఉంది, ఆయన ఆయన చక్కగా మంచి చేస్తాం పాటలు చేస్తూ ఉంటారు.
కానీ పాట అంతా కూడా అండి లిరిక్ చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. అంటే చాలా బైబిల్ క్యారెక్టర్స్ అన్ని కవర్ చేశారు, అన్ని వచ్చాయి. దాని వల్ల ఎవరెవరి క్యారెక్టర్ అంతా మీరు చూపించారు, అంటే లిరిక్ లో డెప్త్ తెచ్చారండి. అవునండి, చాలా డెప్త్. ఇప్పుడు మామూలుగా కూడా సరే చెప్పండి. అదే మీరు చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు పాట రాయాలంటే కామన్ వర్డ్స్, స్తోత్ర స్తోత్రం హల్లెలూయా ప్రభువా నీకే స్తోత్రం, దానికి ట్యూన్ కట్టడం పాడేయడం అంతే తప్ప లిరికల్ డెప్త్ లేకుండా అయిపోయింది. చక్కగా ఆ ఫ్రేజెస్ లో చక్కగా చేశారు కదా, అరేంజ్ లో కూడా అందరు కూడా నేను చెప్తాను కదా తారస్థాయి కళ్ళండి. ఓకే సార్, మాట్లాడండి సార్. ఈ మధ్య స్థానంలో చాలా పాటలు కాంగ్రిగేషనల్ సాంగ్స్ ఉంటాయండి, అన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా కాంగ్రిగేషనల్ సాంగ్స్ ఏ చాలా వరకు. ఇప్పుడు చాలా సింపుల్ కొన్ని ఉంటాయి, కొన్ని ఆ భావం ఇంకా ఎక్స్ప్రెస్ చేయడం కోసం కొన్ని టిపికల్ రాగాలు వాడారు. అది కూడా పాడిన వాళ్ళు ఉన్నారండి మా ముందు జనరేషన్ అంతా. ఇప్పుడు మా తాత మా తాతయ్యలే వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నారు కదా మేము, వాళ్ళు పాడేవారు ఆ రాగం పట్టుకుని చక్కగా పాడేవారు. అలా నేర్చుకోబట్టే నాకు అంత ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే నాకు ప్రాణం. అవి చిన్నప్పటి నుండి అవి పాడి 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 ఇంకా అవి మా నరనరాల్లోనూ జీర్ణించిపోయాయి. ఇప్పుడు శాస్త్రం అంతా తెలుసుకున్న తర్వాత ఈ లోతుపాతలకు వెళ్తున్నాను నేను, అంటే ఈ రాగం అలా ఉందా ఈ రాగం అలా లేదా అని. కానీ అంతకుముందు అవి అలా పాడుకుంటూనే ఉన్నాను సార్. కనుక చాలా వరకు కాంగ్రిగేషన్ సాంగ్సే చేశారు మన పెద్దవాళ్ళందరూ. మీరు కూడా ఇదే పద్ధతి చక్కగా మానకండి, చక్కగా పాడుతున్నారు ఆ రేంజ్ లో అలాగా. అంటే మీ వాయిస్ రేంజ్ అది, దానివల్ల కంఫర్ట్ మీకు. ఓ స్థానానికి వెళ్ళిపోయి ఏదేదో మనం చూపించనక్కర్లేదు, మన వాక్యం పాటలో పెట్టినప్పుడు చక్కగా ఉంది సార్, బాగా పాడారు, చాలా బాగుంది. మొత్తం సబ్జెక్ట్ వచ్చింది అక్కడ. సద్గుణరావు గారు ఏమన్నా మా పాడతారా, ఒక పాట పాడండి. నిమిషం అండి, సద్గుణ రావు గారిని స్పాట్ లైట్ చేస్తాను. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా మిస్సెస్ పడుతుంది సార్, నాకు అంత టోన్ బాగుంది సార్. ఆవిడ ఆవిడ గొంతులో మీరు గొంతు కలపండి అలాగా. అలాగే సార్, ఏదో మీకు తెలిసిన పాట. అయితే ఒకసారి మా పెద్దోడు కవితలు రాస్తాడండి ఒకటి. లేదమ్మా మీరు పాటే పాడండి అమ్మా, కవితలు ఉంది పాటే. అది కూడా తర్వాత పాట పాడండి పాటే. అంటే కొంచెం గొంతు బాగలేదు, అయినా దేవుడు మరి మాకు పాట పాడడం తెలియదు అని నేను ఒప్పుకోలేను, ఎవరిని ఒప్పుకోను మన ఈ క్రైస్తవ జనాంగాల్లో. ఎందుకంటే పాటే ముందు, ఆరాధనలో పాటలు పాడిన తర్వాత అప్పుడు మిగతా అన్ని జరుగుతూ ఉంటాయి. మనకి పాడండి. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడిదను, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడిదను. ఆకాశమాకాశములు భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడిదను. అడవిలో నివసించ
చు ప్రాణుల్ సుడిగాలియో మంచును భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడేదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలో నదీవరాసులు ఆకాశమునై గ్రవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడిదల్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడిదల్ ఎవరైనా తెలిసి అంటారండి శాలిం గారు సార్ ఏంటంటారండి ఇప్పుడు ఈ లెక్కింపలేని స్తోత్రములు అనే పాట సార్ చాలా పాపులర్ ఇది ఇది యాక్చువల్లీ హిందీ సాంగ్ అటండి ఒరిజినల్ గా హిందీలో రాయబడింది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారండి లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాట ఇది కూడా నాకు కూడా వచ్చే పాట అయితే అందుకనే చరణాలు కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తూ పాడాల్సి వస్తుంది కొన్ని పదాలు అవునండి పద విరుపులు కొంచెం అంటే ఎప్పుడైతే ట్రాన్స్లేషన్ లో ట్యూన్ కన్ఫర్మ్ చేసుకుంటారు ఆ పదాలు మారకుండా ఉండడానికి ప్రయత్నించేస్తారు కాబట్టి ఒకటండి తత్కారం అని ఉంటది మేము పదాలు రాసేటప్పుడు అదే ఇప్పుడు ఈ తాళాల్లో నేను చెప్తాను అది అది సరైన అవగాహన ఉంటే ఈ ప్రాబ్లం రాదు సార్ అవునండి ఏ పార్ట్ నుండైనా మనం ట్రాన్స్లేట్ చేసే ఆ లెక్క గాని తెలిస్తే మాత్రం తత్కారం అంటాం తత్కారం రాసి పంపేస్తాం ఇది పరణ సాంగ్ పరణ భావం అని ఆ లెక్కలో రాసేసి పంపేస్తా ఉంటారు అది కూడా జరుగుతుంది దగ్గరలో లేకపోతే కనుక ఇప్పుడు మీకు ఆ మాత్రలు రాయడం మీకు కూడా ఉంది అది కరెక్ట్ గా రాస్తారు నేను మన ఒకసారి నేను రాసిన పాటకి మీరు పాటలు రాశారు నేను అంటే అది నా విషయం వచ్చేసరికండి కేవలం పరిశుద్ధాత్మ దేవుడే దేవుడు ఆ కృపిస్తాడు ఇప్పుడు రాజాల గారని ఉన్నారండి అక్కడ ఎవరండి రాజా రాజాల ఆయన రాజాల కనబడుతుంది అదే అమృతరాజు గారు అమృతరాజు గారు చాలా ప్రశ్నలు వేశారు ఒక పాట పాడతానండి ఓకే అమృతరాజు గారు మైక్ ఆన్ చేయండి మనం 5 నిమిషాల్లో అమృతరాజు గారు మైక్ ఆన్ చేయాలి ఉండండి ఒకసారి ఓకే 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 రైట్ అమృతరాజు ఎవరితో వెళ్ళిపోయింది ఒక నిమిషం అండి అమృతరాజు గారు మీ మైక్ ఆన్ చేశారా అమృతరాజు గారు మైక్ ఆన్ అవ్వలే చంటి చూడండి కొంచెం అంటే ఇలా నేను అన్మ్యూట్ కొట్టుతున్నాను కదా హలో ఆన్ అవ్వలేదండి మైక్ ఆన్ అవ్వట్లేదు ఎవరు చంటి ఉన్నారండి అక్కడ అమృతరాజు గారు చంటి ఉన్నారా ఏం లేదు ఇప్పుడు నేను మైక్ కొట్టేటప్పుడు స్క్రీన్ మీద ఏమొస్తుంది అన్మ్యూట్ అని నొక్కండి అన్మ్యూట్ నొక్కండి అన్మ్యూట్ నొక్కండి నొక్కే అది నొక్కారా మళ్ళీ నొక్కండి అన్మ్యూట్ నొక్కండి సార్ అవ్వట్లేదు తర్వాత చూద్దాం మహర్షి గారు ఇంకోటి చెప్పండి ఫినిషింగ్ టచ్ మన ఆనంద్ గారు మన ఆస్థాన గాయకులు ఉన్నారా ఓ ఎస్
ఇప్పుడు చాలా మంది గాయకులు మనకి ఇప్పుడు అవుతున్నారు ఇక్కడ. మంచి పాట పాడు. ఓకే సార్, ఓకే సార్, రైట్. పిల్లలు వాళ్ళు ఇద్దరు పేర్లు ఏంటండి? బాబు పాప జాయ్ లిల్లీ సార్. జాయ్ బాబు, పాప లిల్లీ. లిల్లీ నువ్వు డాడీతో పాడడం చూసాను, ఒక పాట పాడతావా? పాడినా? లిల్లీతో పాడించండి. లిల్లీ ఒక పాట పాడినావు? డాడీతో పాడుతున్నావు, చూశాను. ఇప్పుడు అందరు ఎవరిని వదలను, అందరు పాడాలి. నీరజ్ మీరందరు అందరు దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము, దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణమయా, తగ్గింపు మనసు కలిగి చెడు మార్గములను విడచి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు, సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను, నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు, సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను, పెదములు కలిగి నీ కను దృష్టిలో నిలచి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వైపు మా చేతులెత్తి నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు, సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును, నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు, సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును, మీ మందిరముగ మేము నిత్యము ఉండునట్లు పవిత్రపరచుము మమ్ము, అభిషేకించుము దేవా, పరిశుద్ధుడాని ప్రేమతో నిత్యము పోషించుమయ్యా, చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా, పరిశుద్ధుడాని ప్రేమతో నిత్యము పోషించుమయ్యా, చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా, యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా, శరణమును స్వస్థ పరశుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము,
నా చేతులు బలపరచుము యేసు, నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా. Praise the Lord. చాలా బాగుపడారు అమ్మా, వండర్ఫుల్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. మీ డాడీని మించిపోతారు ఇంకా రేపు మీరు. చాలా బాగుపడ్డారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ వద్దాం, టైం అవుతుంది మరి. చక్కగా దేవుడే నాకు ఆశ్రయం స్వరం ఏర్పడగల గమగరీ హరి గదాని సరి సరి గ పాప గమగరీ సరి గదాని సరి నిస గ పాప గ పాప పద ప మామ రి మమ్మ రి మమ్మ పాప మగరి సరి గ పాప గ మగరి సరి గదాని సరి దిశ. పాడాలి మరి ఇప్పుడు, ఎందుకంటే మన శంకరాభరణం ఇంకొక పాట కొన్ని పాట పాడుకుని ఇంకొక రాగానికి వెళ్తాం. చెప్పాను కదా ఐదు రాగాలు, ఐదు అక్కడే ఉన్నాయి. మన ఆంధ్రకై మన అక్కడ ఇంకొక శాస్త్రం దగ్గరికి వెళ్ళక్కర్ల, అక్కడే ఉన్నాయి అన్ని. అవే నేర్తాను ఇప్పుడు. ఎవరు చక్కగా ఆనంద్ గారా రెడీ? ఆ వెరీ గుడ్, త్వర త్వరగా టక్ టక్ పని పాడాలి. సరిగా పాప గ మగరీ సరిగా దాని సరి నిసా సరిగా పాప గ మగరీ సరిగా దాని సరి నిసా గ పాప గ పాప పద ప మామ రి మమ రి మమ మ ప మగరీ సా గ పాప గ పాప పద ప మామ రి మమ రి మమ మ ప మగరీ సా సరి గ పాప గ మగరీ సరి గ దాని సరి నిసా. వెరీ నైస్. మీరు నేను కూడా దాస్వరంలోనే పాడేస్తారు పాడారు, అది కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సరిగా పాప గ మగరీ సరిగా దాన్ని సరి కాకలి. ఇప్పుడు చాలా బాగా పాడారు. సరిగా పాప గ మగరీ అది మీకు చెప్పాను కదా నిన్న కొన్ని గమకాలు. సరిగా సరిగా దాని సరి సరి నిసా అంటే ఎక్కడ ప్లెయిన్ గా పాడాలో ఎక్కడ అని ప్రతి స్వరానికి మళ్ళీ గమకాలు వేయకూడదు, మళ్ళీ అది ఎక్కువైపోతుంది. అని చేతనే గ ప గ ప ఆ సంగతి లేదు. ప త ప అక్కడ వేసాం మళ్ళీ ప త ప మమ్మ సంగతి లేదు. రి మమ్మ రి మమ్మ చూసారా మ ప మగరి అన్నింటికి వేసాను ఇక్కడ మ ప మగరి సరి గ ప బ్లైడ్ గ మ సరి గ ప మగరీ సరి గదాని సరి దిశ. ఎవరిక్కా ఇంకొకరు నా సాటిస్ఫాక్షన్ కోసం అంటే మనం నేను మనం ఇంతగా చెప్పుకుంటున్నాం కాబట్టి సౌమ్య కవిత కల్పన గారు పాడగలరండి. కల్పన గారు కూడా వింటున్నాం చూస్తున్నాం కానీ సౌమ్య పాడు ట్రై చేసాం. జస్ట్ మినిట్.
స్వరం పాడుకుంటూ ఉండండి. ఆనంద్ గారు మీరు కూడా స్వరం ఎక్కువగా స్వరం అనుకుంటూ ఉండాలి. ఎలాగ పదాలు మీకు బాగానే తెలుసు కదా, పల్లవిలోనే అదంతా ఉంది. కనుక ఐఎమ్ సో హ్యాపీ. ఇంకెవరు ఒక్కొక్కర ఇంకొకరిని అయితే మనం మాషారు అయ్యా అమృతరాజు గారు మైక్ ఆన్ అయింది. అమృతరాజు రాజు గారు పాడండి. అంటే ఇదేమైనా సాధన చేశారండి? దేవుడే నాకు ఆశ్రయం పాడగలరా? పాట పాడండి. దేవుడే నాకు ఆశ్రయం పాడండి. పాట పాడండి. పాట పాడండి. శాంతి అంటున్నారు ఎవరు? శాంతి మన మన చచ్చారండి. అంటే తను విన్నదండి మన పాట ఉంటదేమో. అమ్మా విన్నావా క్లాసులు శాంతి? అంకుల్ రోజు వచ్చాను కదా అంకుల్, నాకైతే ఇప్పుడు ఏం అర్థం కాలేదు. ఆ పాత వీడియోలు పంపిస్తాను చూద్దామా. సరే అంకుల్. రాజు గారు రెడీనా? కేరళ రెడీ కొండు. రాజు గారు పల్లవి పల్లవి చాలండి, మొత్తం కాదు పల్లవి చాలండి. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, అభయమభయమభయ మేప్పుడనందమానంద మానందమోగ, దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది. వాయిస్ బాగుంది, చక్కగా అందరూ సపోర్ట్ కొడదామండి. వండర్ఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది ఆ కంపోజ్ చేశారా? అభయ
నీ పక్కన ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా, కేరళ ఫ్యాన్ ఆఫ్ చేయి. అందరికి టెస్ట్, రేపు సాయంత్రం రెడీ అవ్వాలి, స్పందన రెడీ అవ్వాలి. ఓకే కేరళ స్టార్ట్. అమ్మాజీ గారు ఉన్నారు? రాదు రాదు. ప్రశాంతి వీడియో ఆన్ చేయకపోతే మేము గమనించలేమమ్మా. ప్రశాంతి వీడియో ఆన్ చేయి, వీడియో ఆన్ చేస్తేనే అవుతుంది. వచ్చింది పాడు చాలు. ఓకే ప్రశాంతి ట్రై చేస్తాండి, చూడండి. ప్రశాంతి సరిగా పాప కమగరి రే, సరిగా దాని సరిని సా, సరిగా పాప కమగరి రే, సరిగా దాని సరిని సా, గప గప పప ద ప మామ రి మామ రి మామ మప మరి స, సరిగా పాప కమగరి రి, సరిగా దాని సరిని సా. తాళం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ ఏమైంది, సరిగా తగ్గి తగ్గి. ఇప్పుడు మీకు గ్యాలరీకి వస్తుంది, కీబోర్డ్ లో నోట్స్ చెప్పాను కాబట్టి కీబోర్డ్ లో మెట్రోనోమ్ అని ఉంటుంది. ఎంతమందికి ఉందమ్మా కీబోర్డ్ ఇంట్లో? ఉందా? కొంతమందికి ఉంది కదా. కీబోర్డ్ ఉన్న వాళ్ళు మెట్రోనోమ్ అని ఉంటుంది అక్కడ, దాన్ని ఆన్ చేసి ఏమండి టెంపో, పక్కనే టెంపో అని ఉంటుంది, అది ఆన్ చేస్తే నేను మీకు తెలుసు స్టార్టింగ్ లో చెప్పాను కదా మీకు, అది 120 పెట్టుకోవాలి. ఈ పాటకి 120 పెట్టగానే టక్ 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 అని వస్తుంది. వచ్చినప్పుడు టంగ్ 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 టంగ్, అది దాన్ని ఫాలో అవుతూ ప్లే చేయాలి. అర్థమైందండి? మెట్రోనో లో టెంపో ఉంటుంది, మెట్రోనో ఓపెన్ చేసి 120 పెట్టుకుంటే టక్ 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 టంగ్ 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 అలా అలా ప్లే చేసుకోవాలి. దాన్ని ముందు స్వరం నెమ్మదిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఆ టెంపోకి రావాలి. మీకు ఇంకా స్లోగా అంటే 90 పెట్టుకోవచ్చు, 1 2 3 1 2 టంగ్ 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 టా అలా అలా. ఇప్పుడు స్వరస్థానాలు మీకు నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు C4 చెప్పాను, మధ్యస్థానం అందరికి వినిపిస్తుంది కదండి. C4 అనేది మధ్యస్థానం. ఇప్పుడు లోవర్ స్థానానికి వెళ్ళాలని కానీ నేను ఏమంటానంటే C3 అంటాను. C3గా ఇప్పుడు C4 D4 E4 అలాగా. ఇప్పుడు ఒక్కొక్కసారి కీబోర్డ్స్ లో మూడే ఉంటాయి, మీకు మూడు ఆక్టేవ్స్ ఉంటాయి, ఒకసారి నాలుగు ఉంటాయి. మీరు ఒకటి తీసుకోండి, ఎందుకంటే మిడిల్ సి మీకు ఈ కాస్ట్లీ కీబోర్డ్స్ లోనే తప్ప మిగతా వాటిలో ఉండదు. చిన్న చిన్న కీబోర్డ్స్ ఉంటాయి, అలాగ ఉంటాయి. కాబట్టి మూడు ఉన్నాయనుకోండి, లెఫ్ట్ రైట్ సెంటర్ తీసుకుంటారు. ఒకటి మీ లెఫ్ట్ సైడ్ అది C4 అనుకున్నారు అనుకోండి, C4 D4 అలాగే B4 వరకు వెళ్తాం. తారస్థాయి అన్నప్పుడు C5 D5 E5 అంటాను ఇక్కడ నుండి. అర్థమైందా మీకు? లోవర్ స్థానానికి వచ్చినప్పుడు B3 A3 G3 అంటాను. అది మీకు స్లైడ్ ఈవేళ అవ్వలేదు, నాకు టైం కుదరలేదు, చేస్తాను. కనుక C4 టు B4 ఒక బ్లాక్ వైట్, ప్రస్తుతానికి వైట్ లో ఉంటాం, నెక్స్ట్ రాగానికి వెళ్ళినప్పుడు బ్లాక్ నోట్ టచ్ అవుతుంది మనకి. సో తారస్థాయి అనగానే C5 D5 E5 F5 లోవర్కి వచ్చినప్పుడు, అంటే మంద్రస్థాయికి వచ్చినప్పుడు మీకు కిందకి దిగుతుంది కదా, C తర్వాత B వస్తుంది మీకు.
సో బి త్రీ ఏ త్రీ జి త్రీ ఎఫ్ త్రీ ఇది అండి కరెక్ట్ గా ఈ వాయిస్ రేంజెస్ మనకి ఇదే కరెక్ట్ గా ఎందుకంటే ఎఫ్ వరకు వెళ్ళగలుగుతాం తారస్థాయిలో వెళ్ళగలుగుతారు మీరు సాధనలో పడగలరు ఎఫ్ దాటి వెళ్ళడం చాలా కష్టం ఫిమేల్ వాయిస్ ఎఫ్ వరకు వెళ్తుంది మేల్ వాయిస్ కొంచెం కష్టపడతారు పెద్ద సింగర్స్ కూడా ఎఫ్ షార్ప్ ఆ రేంజ్కి వెళ్ళాలి లోవర్ లో కూడా మందర స్థాయిలో కూడా సి ఫోర్ నుండి బి త్రీ ఏ త్రీ జి త్రీ ఎఫ్ త్రీ వరకు వెళ్తాం ఎలా మంత్రస్థాయి అది కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు మంత్రస్థాయి నుండి మళ్ళీ తారస్థాయి వరకు అలాగా పై మా వరకు అంటే ఎఫ్ ఫైవ్ ఇది అది అలాంటి గుర్తు పెట్టుకోండి మెయిన్ లో నేను మీకు మీకు కిందకి రప్పుడు ఒకసారి నీ పాడాను చిన్న కింద నీ అనగానే బి త్రీకి రావాలి అలాగే బి ఫోర్ నీ పైన మధ్య స్థాయి బి ఫోర్ వెంటనే సి ఫైవ్ కి వెళ్తాం తర్వాత డి ఫైవ్ ఈ ఫైవ్ ఎఫ్ ఫైవ్ అక్కడ వరకు మనకు చాలు గాత్రంలో వాయిస్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఫస్ట్ ఈ వైట్ నోట్స్ అన్ని పెట్టుకుని మీరు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళందరూ దయచేసి కీబోర్డ్ కొని పెట్టండి ఇంట్లో అది నా సలహా చిన్నదైనా పర్వాలేదు అంటే ఆ ఫ్రీక్వెన్సీకి రావాలి అందరూ చెప్పాను కదా ఆ ఫ్రీక్వెన్సీ లేకపోతే మాకు వేవ్ లెంగ్త్ లో మీరు రికార్డ్ చేసినప్పుడు వాయిస్ మీ ఫ్లాట్ అన్ని అక్కడ తెలిసిపోతాయి ఇప్పుడు మైక్ లో పాడుతూ ఉంటారు చాలా చేరిపోయింది బాగుంది అనుకుంటారు కానీ అవ్వదు ఏమండి ఒక్కొక్క మైక్ మీరు ఇలా అంటే చాలు బాగేస్తారు హా అంటే చాలు బ్లో అంటాం అంత సెన్సిటివ్ మైక్ దగ్గర పాడినప్పుడు హా అంటే కుదరదు అక్కడ దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుని పాడతారంటే అంటే ఆ బ్లో వచ్చేస్తుంది ఒక్కొక్క మైక్ 3 lakhs 4 lakhs ఉంటుంది అలాంటి కాస్ట్లీ మైక్ తే పాడుతూ ఉంటారు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంచేతనే వాళ్ళు ఇలాగా ఒక శారీ సౌండ్ కూడా అఫ్కోర్స్ ఇప్పుడు నాయిస్ అంతా మేము తీసేస్తాం వేవ్ లెంగ్త్ కానీ ఒక్కొక్కసారి మీ బాడీతో వాయిస్ తో పాటు కలిసిపోతే ఏం చేయలేము అంచేతనే ఇది ఒకటి రెండు అంటే చెప్తున్నాను మైక్ దగ్గర ఎంత స్మూత్ గా ఏ రేంజ్ కి వెళ్ళినా అంత అద్భుతంగా పాడడం అన్నది నేర్చుకోవాల్సి వస్తుంది ముందు ముందు మైక్ సెన్స్ అనేది చాలా అవసరం గాయకులకి అంటే ఇప్పుడు మైక్స్ ఎందుకుంటాయంటే మీరు నెమ్మదిగా మాట్లాడితే 10 మందికి వినిపిస్తాయి మైక్ దగ్గర అరవనక్కర్లేదు కదా అరవాలా మైక్ ఇప్పుడు ఉంది ఈ మాత్రం మైక్ నేను ఇలా మాట్లాడితేనే మీ అందరికి వినిపిస్తుంది ఇప్పుడు మరి కేకలేక నక్కర్లేదు కదా అక్కర్ల మరి అలాంటిది పాట పాడడానికి వచ్చినప్పుడు ఎంత ఎంత మృదువుగా స్మూత్ గా పాడాలంటే స్మూత్ గా పాడుతూ ఉండాలి తెలుగులో ఎక్కువ ఒత్తులు ఉంటాయి ఇప్పుడు తమిళ్లో కూడా ఒత్తులు ఉండవు ఇవి ఉండవు కొన్ని హిందీలో కూడా ఉండవు కానీ ఎక్కువ ఆ ఇవన్నీ కరెక్ట్ గా పలకత్తిక తప్పదు కానీ ఆ బ్లో వచ్చేస్తుంది దాని జాగ్రత్తగా నెక్స్ట్ శృతి శృతి అంటే ఏంటంటే టోన్ అది ఇంకా ఫ్రీక్వెన్సీ ఆ వేవ్ లెంగ్త్ అలాగే మాకు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంత మునుపు లేదు ఇప్పుడు అలా కనిపి మాకు కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వేవ్ అలాగే మీరు పాడుతున్నది అంతా కూడా రెండు ఊపిరి అంటే ఎక్కడ ఒక్కోసారి పాటలో ఎక్కడ ఊపిరి తీసుకుంటారో కొంతమంది సింగర్స్ తెలియదు ఎందుకంటే చెప్తున్నా నా ఆశ దానికి లతా మంగేష్ గారికి చాలా ఫేమస్
అప్పట్లో అనలాగ్ రికార్డింగ్ డిజిటల్ లాగా ఇప్పుడు మేము అలా కట్ చేసేస్తూ ఉంటాం, ఎక్కడన్నా సౌండ్ వస్తుంటే తీసేస్తూ ఉంటాం, తుడుస్తాం బ్రష్ తో. అప్పట్లో అలా కాదు, అనలాగ్ రికార్డింగ్ లో ఒక పాట పాడుతున్నప్పుడు సని సాధని సని దప మగ మప దప మగ రేష సప మ ఇక్కడ తీసుకున్నాను నేను, మీకు తెలియదు. సని సాధని సని దప మగ మప దప మగ రేష స ప మగ మరేగా స స ఇక్కడ ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది, అలా బలవంతంగా పడితే. కానీ ఎక్కడ తీసుకుంటున్నామో తెలియకుండా పాడతారు అంటే అన్నది కూడా రానివ్వరు. అది ప్రాక్టర్ అంటే దన్ను పట్టణం ఉండదు. సన్ని సాధని కేరళ పాడు సన్ని సాధని సాని దప మగ మప దప మగ రీస్ ఇక్కడ తీసేసుకున్నాను తెలియకుండానే. సస్స ప మగ మరిగా అక్కడ తీసుకున్నాను. సని సని సరి సని ధని సని దప సని దప మగ మ పాప మగ రి సరి రిని సప గ మరి గ సరి గ మని సరి రి సని దప మగ. ఇది గీతం, ఇది దన్ను అంటే ఊపిరి తీల్చుకోకుండా పాడాలి. అదే అదే యోగ. అప్పుడు మీకు అన్ని అన్ని క్లియర్ అయిపోతాయండి, ఏ రోగం ఉండదు. మరి దావీద్ మహారాజు గారి గుర్తు తెచ్చుకోరు, ఆయన ఎలా పాడారు, ఆ సౌల్ మహారాజుకి ఆ జబ్బులు ఎలా పోగొట్టారు ఆయన. సో ఆ పాటలో ఊపిరి తీసుకునేది ఎక్కడ తీసుకుంటారో కూడా తెలియనే విధంగా. అది ఇప్పుడు ముక్క ముక్కలుగా తీసి కలపడాలి అన్ని జరుగుతున్నాయి, కానీ ఒరిజినల్ గా మీరు సాధన అలా చేయాలి. ఇప్పుడు ఇప్పుడు అలాగే జరుగుతుంది. నాకు హిందీ సింగర్ అయిన ఉదిత్ నారాయణ ఒక పాటకు పాడడానికి వచ్చాడు, నాకు పాడాడు ఒక పాట ఒక సినిమాలో. పున్నమి అనే మాట రాలేదు ఆయనకి, పున్నమి 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 ఇలాగా. అప్పుడు ఏం చేసామంటే డిజిటల్లో పున్నమి పున్నమి అనిపించాను, అలాగా ఒక 10 సార్లు తీసి దాన్ని ముక్క అతికాం. అది టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు అలాగా ప్రాక్టీస్ చేయడం అనేది అసలు మంచిది కాదు. సాంగ్ సాంగ్ లాగా ఫీల్ లో వచ్చినప్పుడు ఫుల్గా డెప్త్ బ్రెత్ కంట్రోల్ ఇవన్నీ రావాలి. ఇది టెక్నిక్. ఒకటి మైక్ దగ్గర వాయిస్ కంట్రోల్, మీ వాయిస్ ప్రజెంట్ చేసేటప్పుడు స్మూత్ గా వెళ్ళడం. దేవుడే నాక ఎలా పాడేసాం అనుకోండి బ్లంట్ గా, అది మళ్ళీ అంటే ఆ కంట్రోల్ ఎక్స్ప్రెషన్ టెక్నికల్ తీసి చెప్తున్నాను. సింగర్స్ గా అందరూ మిమ్మల్ని అందరినీ మంచి సింగర్స్ చేసి చెయ్యాలని ఆశ నాకు. చాలా ఆసక్తిగా పెద్దలు అందరు వస్తున్నారు. పెద్దలు ఏదో ఇక్కడ విన్న సద్గుణరావు గారు అందరూ మీరు పాడవలసి ఉంటుంది, రికార్డ్ చేస్తాం మీ వాయిస్ కూడా ముందు ముందు. దేవుని కృప, అందరికీ ఒక్కొక్క అవకాశం. పిల్లలు ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క టీచర్ అయిపోవాలి. ఇప్పుడు స్వరాలు అలాగా టాకా టాకా మనం చెప్తూ ఉండాలి. అది ఇకపోతే భావం ఎక్స్ప్రెషన్. మనం దీనికి వెళ్దామండి ఒకసారి. నోట్స్ అండి, నోట్సా? నోట్స్ కొంచెం వెనక్కి వెళ్ళాం. క్రిస్మస్ క్యారల్ దాని తర్వాత కిందకి. అదే స్వర ప్యాటర్న్ అండి, స్వర ప్యాటర్న్ కదా. సారీ సార్, ఇది నేను చెప్పాను, ఇది సరీ సార్ కదా, గుర్తుందండి ఇది. ఈ ప్యాటర్న్ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళండి. అయితే కొంచెం పైకి వెళ్ళాలి. పైకి అంటే మీకు అది చూడండి. ఇప్పుడు తాళాలు మీకు కరెక్ట్ గా వెళ్ళడం కోసం స్వరస్థానం ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా ఇప్పుడు మనం
సరిగ ఇది నేర్చుకున్నాం కదా సేమ్ తీసరలో సరిగ రిగ మ గ మ ప మ ప ద ప ద ని ద ని కనిపిస్తుంది అడగండి ఒకసారి కనిపిస్తుంది అండి అందరికి కనిపిస్తుంది తర్వాత జూమ్ చేసుకోవచ్చు అదే వైట్ అవే నోట్స్ ఇప్పుడు నేనేం మార్చట్లేదు శంకరాభరణంలో సాధనం చేయవలసింది ఎలాగంటే తీసరం ఇప్పుడు చెప్తున్నది అంటే అలా వెళ్ళిపోవడమే సరిగ రిగమ గమప మపద ఇప్పుడు నీకు నోట్స్ తెలుసు కాబట్టి చెప్తున్నాను నోట్స్ అందరికి తెలుసు మరి అంచె నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు సిడిఈ అని కానీ అక్కడ మళ్ళీ ఓకే అర్థమైందండి ఇది తెచ్చడం అంటే తక్కి 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 ఇంకో పాటకి వెళ్తాం మంచి పాట భాషలమ్మని కదా అది తెచ్చడం సో తెచ్చడంలో మీరు సాంగ్ చేయాలి అనుకుంటే ఈ లెక్కలో వెళ్ళాలి ఇలా రాసుకుని రాగం మీరు ఏ రాగం తీసుకుంటారు ఆ రాగం తాడం తీసరంలో చేయాలనుకుంటే దేవు ఆయన ఎలా రాశారు చూడండి పదాలు అట్లాగా పదం ఇప్పుడు రాయిస్తాను మనం తర్వాత నెక్స్ట్ అది మనం చేసేది చతుర్స్రానికి వెళ్తాం చూడండి సరి గమ రి గమ ప గమ పద మ పద అని పద అని ఒక ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది సార్ అవరోహణ డిసెండింగ్ ఆట అర్థమైందండి అందరికి ఇది చతురస్రం చతురస్ర ఆకితాళం అంటాం అలాగే అర్థమైంది కదండి అర్థమైతే వెంటనే వెళ్ళిపోతాం నెక్స్ట్ ఖండ ఖండ లాంటి జంపింగ్ ఐదు అక్షరాలు ఉంటాయి ఫైవ్ లెటర్స్ వరుసగా వస్తున్నాను మూడు నాలుగు ఇప్పుడు ఐదు దీన్ని సరి సరిగా ఐదు కంటిన్యూస్ గా వెళ్ళాలి తాక తాకి తాక తాకి కంటిన్యూస్ గా పాడాలి గ్యాప్ కూడా గ్యాప్ ఇస్తే తాళం పోయింది అంటాం కదా అంటే తాళం తప్పారంటారు అదే అర్థం మీరు లెక్క తప్పారంటే తాళం తప్పారని అర్థం సో సరి సరిగా రిగ రిగ మగమ ఇది వాయిస్ ప్రాక్టీస్ ఈ స్వర ప్యాటర్న్స్ అంటాం ఇది మీరు ఈ ఇది నెక్స్ట్ ఇది అయిన తర్వాత చెప్తా రూపకత కాదండి పైన మిశ్ర వచ్చిందా రూపకం రాలేదా ఈ రూపకంలో ఆరు ఆర్డర్ ఉంటా చూడండి ఇప్పుడు మీరు రూపక తాళంలో పాట చేయాలంటే ఈ లెక్క అలా పెట్టుకుని ఆ లెక్క ప్రకారం మీ పదాలు రాసుకోవచ్చు ఏమన్నా రాయొచ్చు రాయిస్తాం మీతో నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి ఓకే సారీ అది ఆరు అక్షరాలు ఐదు ఆరు మిశ్ర ఏడు అక్షరాలు తగ్గిట తగ్గదిన మిశ్ర
అక్షరా అంటే ఇంకొక పేరు తిరుపుట తాళం, తిరుపుట తిరుపుట తాళం. నెక్స్ట్ సంకీర్ణ తొమ్మిది. సరసాధనంగా దీనిలో పాట చేయరు, ఈ తొమ్మిది అక్షరాల్లో పాట అన్నది చేయరు. దీన్ని మేము ఈ రిధమ్ ఒక ఒక రీ రికార్డింగ్ అది వాడుతూ ఉంటాం. అయినా లెక్క తెలుసుకోవాలి మేము, మీరు చూసారు కదా తొమ్మిది అక్షరాలు. ఇప్పుడు నోట్ చేసుకోగలుగుతారండి వీళ్ళు, అంటే ఇవన్నీ మనం పంచేద్దాం వీళ్ళకి. ఈ పీపీటీ అందరికి పోస్ట్ చేస్తాను, చేసేయమంటారా? ఈ పీపీటీ ఈరోజు అందరికి పోస్ట్ చేస్తాను, ఈరోజు ఇదంతా పీపీటీ పోస్ట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారండి. ఓకే, ఇంకా ఉందండి ఇది మార్గము చూపు. నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి. ఈ సాంగ్ కెళ్ళాం, ఇక్కడ వరకు ఒకసారి గ్యాలరీకి వెళ్తున్నాను నేను, అంటే ఫుల్ గా అందరు కనబడేటట్టు. అది ఇది స్టాప్ చేయాలి. ఓకే ఇప్పుడు స్టాప్ చేసుకోండి, నెక్స్ట్ సాంగ్ వెళ్తాం. సరే అర్థమైందండి, చేతులు ఆ మూడు అక్షరాలు. ఇప్పుడు మనం దేవుడే నాకు ఆశ్రయం ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకో సాంగ్ వెళ్తాం, ఆంధ్రక్రైస్తవ కీర్తన అది వదలం. నెక్స్ట్ నాలుగు అక్షరాలు, ఐదు అక్షరాలు. ఐదు అక్షరాలు చాలా కష్టం. చాలా కంపోజర్స్ ఈ దీనిలో రారు. ఎందుకంటే ఎందుకు రారంటే వాళ్ళు చెయ్యలేక కాదు, ప్రజలు పాడుకోలేరు. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా కమర్షియల్ గా అయినా దైవ సంబంధమైన పాట జనాల్లోకి వెళ్ళడానికి కొన్ని ఈజీ తాళాల్లోనే పాటలు చేస్తారు, పాట తాళాలు తెలియక కదా. ఆ ఈజీ తాళాలు చేసినప్పుడే కాంగ్రిగేషనల్ సాంగ్స్. హలో సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మీరు హ్యాంగ్ అయినట్టుందండి. ఓకే మహర్షి గారు అదే హ్యాంగ్ అయింది, కొద్దిసేపు వెయిట్ చేద్దాం మనం. మీ వాయిస్ వస్తుందండి, వస్తుందండి. ఓకే ఓకే, అనిపించాను కదండి. ఎస్ అండి, ఎస్. కనుక తక్క తక్కి తక్క తక్కి గ్యాలరీ పెట్ట. నేను ట్రై చేయను. హలో సార్, మీ వాయిస్ వినిపిస్తుందండి. సో ఇది కొంచెం కష్టం, అంచేత కంపోజర్స్ పెద్దగా దీన్ని ఎందుకంటే పాపులర్ అవడం ప్రజలు పాడుకోవడానికి కష్టం అని చెప్పి కొన్ని తాళాలను పక్కకు పెడతారు. అందుకే 9, 9 ఈ 10, 11 ఇవన్నీ వెళ్ళరు. మనం 8 వరకు చూస్తాం. 8 అంటే ఆది తాళం అంటాం, 8 అక్షరాలు ఆది తాళం. ఈ ఆది తాళం అన్నది చాలా అంచేతనే ఆది తాళాన్ని ప్రిఫర్ చేస్తారు ఈ మహానుభావులు అందరూ. ఆది తాళంలో చేయడానికి కారణం అది. హలో సార్ వినిపిస్తుందండి? ఎవరండి, ఎవరిని పిలవమంటారు? చూడండి సార్, హ్యాంగ్ అవుతుందేమో. అందాక మీ మొబైల్ ఫోన్ ఆన్ చేయండి సార్. సారీ సారీ, ఒక నిమిషం అండి. సార్ వినిపిస్తుందా? ఎస్, ఓకే అండి, పర్లేదు. ఒక్క నిమిషం అలాండి. ఎస్
ఆ ఎస్ అండి పర్లేదండి పర్లేదు ఏం పర్లేదు అంటే కష్టపడాల్సి వస్తుంది అయినా పర్లేదు అది అది అడగండి ఇప్పుడు నేను ఈ తాళాలు చెప్పాను కాబట్టి లెక్క వాళ్ళకి అర్థమైందేమో అడగండి సార్ ఓకే తాళాల లెక్క అర్థమైందా లేదా అని అడుగుతున్నారు అంటే మాక్సిమం అందరూ అర్థమైందని చేతులెత్తారండి వెరీ గుడ్ వెరీ గుడ్ కంపోజర్స్ అయిపోయినట్టే అని చెప్పండి ఏదండి అందరు కంపోజర్స్ అయిపోయినట్టే ఓకే అందరు కంపోజర్స్ అయిపోయినట్టే అర్థమైతే అవునండి అదే ముఖ్యం అండి అవునండి ఫస్ట్ తాళమే అవునండి తాళం ఎంచుకున్న తర్వాత రాగు అవునండి ఏ రాగు ఏంటి రెండు రకాలు ఉంటాయండి పాట కంపోజిషన్స్ లో రెండు రకాలు ఒకటి రాసిన పాటకి స్వరం చేయడం అవునండి ఇంకొకటి ట్యూన్ ఇస్తే పదాలు రాస్తారు రైటర్స్ అదే అవునండి ఈ పెద్ద కవులు అందరూ కూడా ఒక లెక్క తీసుకుని రాసేస్తా ఉంటారు అవునండి ఆరు అక్షరాలు అని మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు అని అలా ఎక్స్పీరియన్స్ మీద రాసేస్తారు అలాగా అవునండి అది కంపోజర్ కి చాలా ఈజీ అయిపోతుంది అవునండి అంటే లెక్క ప్రకారం రాస్తే కంపోజర్ కి సులువుగా ట్యూన్ వస్తుంది ఈజీగా అవునండి దాన్ని స్వరం పెట్టడమే అది కూడా చెప్తాను అవునండి స్వరం మనం అంటాం ఇప్పుడు మన సిగ్నేచర్ సాంగ్ అలా పుట్టింది అది సరిగా ఇది ఆదితాళంలో ఉంది ఆదితాళంలో చేశాను ఏం పాట అన్నది అమ్మ చూడండి మన వాళ్ళు ఎవరైనా పాడతారా ఓకే అమ్మ జాయిస్ ఉంది జాయిస్ పాడమ్మా ఏసయ్యా వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి అవండి తాళాల మధ్యలో మన బ్రేక్ మనం ఇది ఒకసారి మరి టెక్నికాలిటీస్ తప్ప అవునండి అయితే అది అది కనుక తిస్రం చతురస్రం ఇట్లాగ మీరు మూడు అక్షరాల పాట నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు ఆరు అక్షరాలు ఏడు అక్షరాలు ఎనిమిది అక్షరాలు అంటే నాలుగు అక్షరాలని ఎనిమిది చేయొచ్చు మూడు అక్షరాలని ఆరు చేయొచ్చు ఇలా ఏడు అక్షరాలని పద్నాలుగు చేయొచ్చు దట్ ఇస్ కాల్డ్ అటతాళం అంటే మన శాస్త్రంలోకి వెళ్తాం ఎందుకంటే
అది అది తెలుసుకోవడం అవసరం. మీరు రాసిన పాటకి కింద మళ్ళీ మరి వాళ్ళు ఇచ్చారు కదండి పెద్దవాళ్ళు రాగం తాళం. అలాగా ఆ తాళం మెన్షన్ చేయడానికి ఇప్పుడు నేనే మనం అనుకున్న మహర్షి తాళ ప్రక్రియ పనిచేయాలి అది మెన్షన్ చేయాలి కనుక అది ఇది చాలు. రూపకం విశ్రం చతుస్రం ఆ త్రిపుట ఇది చాలు. వీటిలోనే చేస్తాం, వీటిని మించి మనం వెళ్ళం. పాట ఎలా చేస్తాం కూడా చెప్తాను. సో నెక్స్ట్ గమకాలు కూడా సమగమ స్లైడింగ్ ఇవన్నీ ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఇచ్చాను కదా మీకు అన్ని ఆ తాళాల్లో ఇచ్చిన దాన్ని ఆ మెట్రోనం పెట్టుకుని 120 పెట్టుకుంటే 1 2 3 1 2 3 అలా వెళ్తూ ఉంటుంది. అది అది మూడు అక్షరాలు అన్నప్పుడు 1 2 3 నాలుగైతే 1 2 3 4 1 2 3 4 అలా అనుకుంటా కౌంట్ చేయాలి. 5 అంటే 1 2 3 4 5 1 2 దాంతో వెళ్తూ ఉండాలి అనమాట. మ్యాథ్స్ అండి, మ్యూజిక్ మళ్ళీ మ్యాథ్స్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అది ఒక పాయింట్. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్దామండి. ఓకే నోట్స్ అండి, నోట్స్ కి వెళ్దాం త్వరగా. అంటే నోట్స్ కొంచెం డిజైన్ అది బాగాలేదని కొంచెం క్లారిటీ కోసం పెట్టానండి. గాడ్ బ్లెస్ యు. ఈ నోట్స్ తయారు చేయడంలో పడ్డాను కానీ ఇవన్నీ వండర్ఫుల్. ఇది చూడండి ఇప్పుడు మాసినమాన గారిది, మళ్ళీ ఇది కూడా తిస్ర తాళమే. శంకరాభరణమే, శంకరాభరణంలోనే ఉన్నాం మనం. శంకరాభరణం అంటే ఇప్పుడు అందరూ శంకరాభరణ స్వరాలు చెప్పండి అనగానే షడ్జమం చతుశ్రుతి రిషభం అంతరగాంధారం శుద్ధ మధ్యమం చతుశ్రీ చతుశ్రుతి దైవతం కాకలనిష అలా చెప్పాలి. స్థాయిలు చెప్పమన్నప్పుడు C4 D4 అది మధ్య స్థాయి. అది ఎందుకంటే కీబోర్డ్స్ లో ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కూడా ఏం ప్లే చేయాలో చెప్తాను ఎలా ప్లే చేయాలో. అది సో ఇప్పుడు ఈ పాట చూడండి ఆయన, ఇది శంకరాభరణం సారీ నెక్స్ట్ ఫ్రేమ్ అండి. మాసిలమణి గారు రాశారు, ఇది చాలా బాగా తెలుసు మీకు అందరికి. ఇది కూడా తిస్రంలో చేశాడు ఆయన చక్కగా, అంత అందంగా చేశారు చూడండి. అంటే శాలం గారు సార్ నేను ఎలా పెట్టింది మీకు ఇలా ఇలా పోస్ట్ చేసిన వెంటనే చుక్కలన్నీ పక్కకి తిరిగిపోయాయి. వాళ్ళు చెప్తాలేండి ఇప్పుడు చూడండి. పాసాగా సాగాద పాప గరి సాస సదాప మాదప అగవద్దు సగ సగద పాప గరి పాప గరి సద గుర్తొచ్చిందా పాట ఎవరికైనా? ఏం పాట ఇది? సగ సగద పాప గరి సద ఎంత అంటే సింపుల్ ప్యాటర్న్ లో కంగ్రిగేషనల్ సాంగ్ అనమాట. అది కంపోజ్ చేసినప్పుడు మీరు ఇలాంటివి కూడా చేయాలి. అంటే మీ విద్వత్తు చూపించడానికి ఈ కృతులు అక్కడికి వెళ్తాం అవి చేసుకోవచ్చు. అంటే బాగా స్వర పండితులు అయిపోయిన తర్వాత కానీ కాంగ్రిగేషనల్ సాంగ్ చూడండి ప్రజెంటేషన్. మళ్ళీ అక్కడ కార్డ్ ప్రోగ్రెషన్ ఉంది. సార్ ఇందాకే పెట్టమంటారా డిజైన్? అయ్యా డిజైన్ మీరు పెట్టిందే పెడితే కరెక్ట్ గా వస్తుంది అంటారా? లేదు బాగుంది ఇది కూడా. అంటే వాళ్ళని అడగట్టు కనిపిస్తుంది. అంటే కొంచెం దీని సైజ్ పెద్ద చేస్తే సరిపోతుందండి. ఒక నిమిషం అంటే ఇంక ఈవేళ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేద్దాం, ఎలాగో పది అవుతుంది కదా. ఓకే అండి, ఇప్పుడు రేపు వాళ్ళు నోట్ చేసుకున్నా లేదా ఇప్పుడు వాళ్ళు చేసుకున్నా పర్వాలేదు, అలా ఫోటో కాపీ తీసుకున్నా. ఇది కాదు కదా అండి, గమకాల దగ్గర కాదు సాంగ్ వెళ్ళండి. ఎన్నదండి అది? అదే నెక్స్ట్ ఉండండి. నెక్స్ట్ అయిపోయింది, అయిపోయింది. ఓకే ఇది ఇదండి. ఇది ఇది
కొంచెం అది ఫాంట్ సైజ్ పెండండి. ఈ పా ప్రియం అంటే G3 ఇలా చెప్పాను కదా, G3 A3 B3 C4. సో ఇది పా కిందది G3. పాసగ పాసగ కాదు పాసగ 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 సగదా గ్లైడ్ పాప. ఇది మళ్ళీ G4 ఈ పా పాప గరిస సా సద ప మ త ప. సరే ఇక్కడ అయ్యా ఇక్కడ పాప గరిస ఇక్కడ గీత ఉండాలేమో అంటే ఇది ఒక 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 బీట్ మీద రెండు అక్షరాలు పాడాలి. ఓకే ఓకే రైట్ అండి. అది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు ఒకటో కాలం రెండో కాలం మూడో కాలానికి వస్తాం అప్పుడు అర్థం అవుతుంది ఆ పాయింట్. ఓకే ఇది అందరు రాసుకుంటారు, అందరు రాసుకొని ప్రాక్టీస్ చేస్తారు చూడు తెలుసు కాబట్టి. అవునండి. సగ సగ ద పాప గరిస వినిపిస్తుందండి అందరికి? ఓఎస్ ఓఎస్ అండి వినిపిస్తుందండి. గ్యాలరీకి వెళ్తాం అది ఒకసారి క్లోజ్ చేయమంటారా? ఉండండి క్లోజ్ చేస్తా. ఓకే రైట్ సార్. అది అంటే త్రిప్ట్ తెసరంలోనే బ్యూటీ చూసారా కాంగ్రేషన్ సాంగ్ పాసగ సగద పాప గరిస సాసగ పాప. అయ్యా మార్గం చూపించండి నాకు, మార్గం చూపించదేవా, మార్గము చూపుము ఇంటికి. ఒకసారి నేను చెప్తే నెంబరు కళ్ళ నీళ్ళు వస్తాయి. అంటే ఆ భావంతో వాళ్ళు వాళ్ళు చేసిన శ్రమ, మరి ఆ దైవత్వం వాళ్ళ కంపోజిషన్స్ లో ఒకసారి కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి పాడుకుంటూ. ఒకసారి ఆ తమ్మే మార్గము చూపుము ఇంటికి నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నేనంతా దృష్టివంతుందంటే మా శిలమణి గారిని చిన్నప్పుడు చూశాను. మా మా పేరెంట్స్ పెళ్లి చేసిందే మా శిలమణి గారు. ఆయన నన్ను చూసి చిన్న ఇలాగ మన నేరజులాగా ఇంకా చిన్నోడిని నా దగ్గరకు వచ్చి బాబు మీ మదర్ మీ అమ్మ పెళ్లి చేసింది నేనే, నేను ఎక్కడున్నావు అప్పుడు అన్నాడు. నేను సరదాగా మీ అమ్మ పెళ్లి అయితే నేనే చేశానయ్యా, నువ్వు ఎక్కడున్నావు అప్పుడు అన్నా. అర్థమైందా మీకు జోక్? అర్థం కాదు. నేను ఎక్కడ ఉంటాను మా అమ్మని పెళ్లి అయితే. చాలా ఆయన ప్రసంగాలు చిన్నప్పుడు విన్నాం. ఆ భాగ్యం నాకు దొరికింది ఆయన ప్రసంగాలు విన్నాం. సో అదే అంతచేత వాళ్ళు మాస్టరీ అనమాట. వాళ్ళు ఎంత వాక్యోపదేశంలో ఎంత పండితులు, సంగీతంలో కూడా అంత. అంటే ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అన్నది పాయింట్. వాళ్ళ వాళ్ళ పండిత్యం చూపించడం అలాగే. ఇప్పుడు నేను పాడేశాను కదా అని మరి సరి పాండిత్యం అన్నది మీ ఊరికి మన గాత్ర శుద్ధి కోసం. అది గాత్రం బాగా పండాలి అంటే ఈ స్వరాలు రావాలి, పాడాలి, పాడిస్తాం ఆ రేంజ్కి. కానీ కంపోజర్స్ అయినప్పుడు ముందు అలా నేర్చుకుంటూ అలా 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 చేస్తారు. సో చిన్న సింపుల్ పల్లవి మీరు ప్రాక్టీస్ చేయండి ఈ నైట్. సగ సగ ద పాప గరిస ఇక్కడ మా ద పా అన్నది, మా అన్నది F3, ద అన్నది A3, పా అన్నది G3. అలాగే పసగ 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 సగ ద పా గరిస
గ్యాలరీ ఒకసారి ఇవాళ ఏంటి కొత్త విషయాలు గుర్తు పెట్టుకోండి అలా కేరళ వయసు మీరు నీరజ్ అందరు సౌమ్య మీరందరూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడటం నాకు చాలా ఆనందంగా ఉంది మీరు పాడండి అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి పాడుతున్నారు చాలా సంతోషం చాలా ఆనందదాయకరంగా ఉంది కనుక వాటిని మనం ఇంకో శాస్త్రంలోకి వెళ్ళకల్ల అప్పుడు నిన్న మన కల్పన పాడింది కదా ఎక్కడ ఉన్న కల్పన వెళ్తుంది ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు కైశిక నిషాదానికి వస్తాం తర్వాత ఇప్పుడు మనం శంకరాభరణంలో కాకర నిషాదం పాడుతున్నాం కనుక ఈ రాగాలకు వచ్చినప్పుడు ఆ నోట్స్ స్ట్రెస్ చేస్తాను నెక్స్ట్ ఆ రాగానికి వెళ్తాను ముందు శంకరాభరణం బాగా దాన్ని సాధన చేయాలి అలాగా మట్టంగా పాడకూడదు ఆ ఎక్స్ప్రెషన్ తో ప్రతిది ఆ స్లైడ్స్ ఆ గ్లైడ్ అంటాం ఆ గ్లైడ్స్ వేసుకుంటే బ్యూటీ తీసుకురావాలి ప్లస్ స్మూత్నెస్ హాయిగా అరవడం కానీ హాయిగా వెళ్ళాలి వాయిస్ మైక్ దగ్గర చక్కగా పదాలు పలకడం కూడా భాష భాష చాలా ఇంపార్టెంట్ భాష విరిచి విరిచి పాడుతూ ఉంటారు ఓ పాటలో యాకోబు దేవుడు ఉండగానది నా కోబు దేవుడు ఉండగానే పాడుతూ ఉంటారు విరుపు దేవుడే నాకు ఆశ్రయంలోనే వస్తుంది చరణం మర్చిపోయింది కానీ అంటే యాకోబు దేవుడు యా ఇటు పెట్టేస్తారు కోపు దేవుడు ఉండగానే వినిపిస్తూ ఉంటుంది కోపు దేవుడు ఏంట్రా అని అనుకుంటాం చాలా అది ఇబ్బందిగా ఉంటుంది వినడానికి యాకోపు దేవుడు కదా ఈ పదాలని మనం పాట పాడేటప్పుడు అదే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను బాసపుణ్యం గారి మీతి లేదు అన్నది లేదు మితి లేది అది ఆయన నేను చెప్పలేదు కానీ అక్కడికి వచ్చేసరికి ఆ భాష ఇలా మితి లేని దయచేయి అని పాడుతారు అంటే ఆ భాష మీద పట్టుండాలి రాగం మీద పట్టుండాలి తాళం మీద పట్టు సార్ ప్రార్థన చేయించండి ఓకే ప్రవీణ్ గారు రేపు ఎవరు పాడతారో ప్రవీణ్ గారు మీ చెప్ప నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను ఎంతో ఆశపడ్డాం జనరల్ ఉన్న టైంలో కూడా ఇలా నేర్చుకోవాలి సంగీతం అనేది అసలు కుదరలేదు తప్పకుండా ఈ లాక్డౌన్ పీరియడ్ లో చాలా చక్కగా ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన సోదరులు శాలెం బ్రదర్ గారికి అలాగే ఎంతో ప్రయాస అయినప్పటికీ కూడా ఇంత టైం వరకు కూడా మాతో చక్కగా సమయాన్ని వెచ్చిస్తూ మనకి నేర్పిస్తున్న డాక్టర్ కె మహర్షి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఇంచుమించు మనం 30-40 కుటుంబాలు మనకు చేరున్న లైన్ లో ఎంతో చక్కగా పిన్ టు పిన్ జనరల్ గా అడిగిన వెళ్ళినా కానీ ఇంత క్లియర్ టీచింగ్ ఇవ్వరని నాకు తెలుసు ఏదో జస్ట్ మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఇక్కడ క్లీన్ గా మనల్ని అబ్జర్వ్ చేస్తూ పిన్ టు పిన్ ప్రతి పాయింట్ చెప్తూ మళ్ళా మనతో ప్రాక్టీసింగ్ చేపిస్తూ అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తూ కొత్త ఇన్ ఫ్యూచర్ లో మనం ఎక్కడ తప్పులు చేయబోతాం ఆ తప్పులు ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెయ్యొద్దు అని కూడా కొంచెం గైడ్ లైన్స్ కూడా ముందే ప్రికాషనరీస్ కూడా ఇస్తూ చక్కగా నేర్పించడం అనేది నిజంగా ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ మనందరికీ లైన్ లో ఉన్నందరికి కూడా ఇంకా మనం నిజంగా నాకు మంచిగా మాట్లాడుతూ ఒక మాట అన్నారు అందరికీ అర్థమైన చేతులు ఇప్పించారంటే అయితే అందరు కంపోజర్లు అయిపోయినారని చెప్పని అందరితో ఒక్కొక్క పాట చేస్తారు మీరు చేస్తారు పాట చేయమంటారు గుడ్ కాంప్లిమెంట్ అనమాట నాకు అనిపించింది నిజంగా నేను కూడా ఫ్యూచర్ లో ఒక మంచి సాంగ్స్ కంపోజ్ చేయగలమా అన్నంత ఆ లెవెల్ కాన్ఫిడెంట్ లెవెల్ ని అందరికి మాకు నిజంగా నాకు బిల్డప్ అయింది అవుతారు ఎందుకు అవ్వండి సలాంతి దేవుడు మనకి ఇచ్చాడు అందరికి ఇచ్చాడు ఇటు వచ్చాడు శాస్త్రబద్ధంగా కొంచెం దూరంగా ఉన్నారు మనం ఇప్పుడు దగ్గర పడుతున్నాం కాబట్టి ఈజీ పాట రాయిస్తాను ఇప్పుడే ఇలా ఆన్లైన్ లో ఉండి పాటలు పడతాయి మనకి థ్యాంక్ యూ ఆ బిలియ గారు ఎంత బాగా చేశారు ఆయన ఇప్పుడు స్వరంలోకి వచ్చారు ఆయన స్వరంలోకి వచ్చారు ఆయన రేపటి నుండి మళ్ళీ కాంగ్రిగేషనల్ సాంగ్స్ అక్కడ అక్కర్లా
నేర్చుకున్నప్పుడు శాస్త్రం నేర్చుకోవాలి అంటే మాకు తెలుసు అని. కానీ దైవ ఆరాధనలో మన పాటలు పంపించేటప్పుడు అందరూ 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా పాడుకునేటట్టుగా చేయాలి. అందుకే వాళ్ళ పాటలు తీసుకుంటున్నారు. అందుకే ఎగ్జాంపుల్ నా పాటలు తీసుకోలేదు. నా పాటలు కాంప్లికేటెడ్ మీరు యూట్యూబ్ లో వింటే సింగర్స్ పాడగలరు. కానీ వాళ్ళు చూడండి అది అదే ఆశ్చర్యం. వాళ్ళకి ఇచ్చిన దైవానుగ్రహం వాళ్ళకి బ్లెస్సింగ్స్. వాళ్ళకి చనిపోయిన పురుషోత్తమ్ చౌదరి గారు చనిపోయి 200 సంవత్సరాలు అయింది. ఎక్కడ మర్చిపోతున్నాం అండి మనం పాటలు మర్చిపోలేము. అది అంచేత ఆ పాటలే తీసుకొస్తాను. ఆ పాటలు పాడుకుంటేనే మన క్లాసికల్ నేర్పిస్తాను. రైట్ సార్, చాలా థ్యాంక్ యూ సార్ మీ మంచి సమయాన్ని మా కోసం ఇచ్చించి. చాలా అమూల్యమైన విషయాలు. దేవుడు ఇచ్చిన సమయం ఇది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంచి రెస్పాన్స్. ప్రతిరోజు రాత్రి 12:30 కల్లా యూట్యూబ్ లో వీడియో పెడుతున్నాం. ఇది అయిపోయిన వెంటనే చూడండి ఒకసారి రివిజన్ లాగా అన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఒకసారి సబ్జెక్ట్ అంతా అర్థం అవుతుంది. ఇప్పుడు అయిపోయిన వెంటనే నేను ఒక అరగంట సేపు రెండర్ చేసి మహర్షి గారికి పంపిస్తాను. మహర్షి గారు అప్లోడ్ చేసి మళ్ళీ నాకు లింక్ పంపిస్తారు. ఆయన నాకు లింక్ పంపించేంత వరకు నేను పడుకోను అనమాట. నేను అలా మెలకుగా ఉంటాను. శాలిం బ్రదర్ అయితే అహర్నిశలో వర్క్ చేస్తున్నారు నాకు తెలుసు. మార్నింగ్ సండే స్కూల్ పరిచయం చేస్తారు. మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దానికి బిఫోర్ ఎంత వర్క్ చేయాలో ఆ టైమింగ్ అంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. అయిపోయిన వెంటనే మళ్ళీ ఈవినింగ్ 6:00 కి అగైన్ అయిపోయిన తర్వాత మా ఈ సింగింగ్ క్లాసెస్ వీటిలన్నింటిని ఎడిటింగ్స్ వీళ్ళని అప్లోడింగ్స్ రియల్లీ లాక్డౌన్ లో అలసట్లేదు. ఇంకా ఆయన మీద అలాగా ఆవరించింది పరిశుద్ధ. అలాగే మా మీద కూడా ఆవరింపజేయడానికి ఆయన విశ్వ ప్రయత్నం. ఎప్పుడు పరిచయం ఆయన ఆయనతో డిఎన్ఏ కూర్చున్నాం మేము. 15 సంవత్సరాలు పరిచయం ఇది. చాలా థ్యాంక్స్ సార్. ప్రవీణ్ గారు ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఈ దినాలను ప్రభా మా జీవితాల్లో మీరు అనుమతించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ఈ దినాల్లో దేవా మీ బిడ్డలముగా నేను మేము అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి మీ రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మీ స్వారూపంలో మార్చబడటానికి మీరు చూపిస్తూ వస్తున్న కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో ఈ యొక్క జూమ్ మీటింగ్ యాప్ ద్వారా సహోదరులు శాలిన్ బ్రదర్ ద్వారా ప్రభా మేమందరం ఈ రీతిగా ఇన్వైట్ అవ్వడానికి చక్కగా కూడుకుని అనేకమైన ఆత్మీయ సత్యాలు మర్మాలు నేర్చుకోవడానికి కూడా చూపిస్తూ వచ్చారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా నా తండ్రి యొక్క సింగింగ్ గురించి ప్రభా సంగీతం గురించి ప్రభా నా తండ్రి నేను మేము నేర్చుకొని దేవ మీ ప్రియమైన బిడ్డలముగా నా తండ్రి మీరు మాకు ఇచ్చిన స్వరాలతో ప్రభా చక్కగా మిమ్మల్ని స్తుతించడానికి కీర్తించడానికి గణపరచడానికి దేవా మీరు మమ్మల్ని నేర్పించడానికి మీరు వాడుకుంటూ వస్తున్న నా తండ్రి మహర్షి గారిని బట్టి మీ బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ బిడ్డను కూడా ప్రభా ఇంకొన్న మంచి ఆరోగ్యం ఇవ్వండి. దేవా మీ ఆత్మ అభిషేకాన్ని మీరు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ఇంకనూ అనేక మందిని ప్రభా చక్కగా ట్రైనింగ్ ఇస్తూ రానున్న దినాల్లో మా యొక్క ఈ యొక్క లోకంలో ఈ యొక్క క్రైస్తవ ప్రపంచంలో ప్రభాన తండ్రి అనేక మందిగా ప్రభాన తండ్రి సంగీత తండ్రి విద్వాంసులు లేవడానికి మీ యొక్క స్వరాన్ని మీ నామాన్ని మహింపరిచే విధంగా ఎంతో మందికి సాక్షాత్కరంగా దీవెనకరంగా ప్రభా మా రావణున్న తరాలకు ప్రభా ఆశీర్వాదకరంగా ప్రభా మమ్మల్ని ట్రైన్ అప్ చేసే విషయాలు మేము మీరు వాడుకోమని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. దినాల్లో ప్రభా మంచి ఉజ్జీవాన్ని ప్రభా మీరు లేవనెత్తబోతున్నందుకు మీకు చెల్లించుకుంటా ఉన్నాం. ఈ దినాల్లో నేర్చుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ప్రతి కుటుంబాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా నా తండ్రి వాళ్ళ యొక్క వోకల్స్ ప్రభా నా తండ్రి స్వరాలు ప్రభా ముట్టండి. చక్కటి స్వరాలు ప్రభా నా తండ్రి మేము కలపడానికి సహాయం చేయండి. వాటిని అన్నింటినీ ప్రాక్టీస్ చేసుకోవడానికి సహాయం చేయండి. దీని వెనక ప్రభా ప్రార్థిస్తున్న ప్రయాసపడుతున్న ప్రత్యేకమైన కుటుంబాలు అన్నింటిని బట్టి మీకు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా మీ దాసులు సహోదరులు ప్రభా చాలా ఇజ్రాయల్ బట్టి మరోసారి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఎంతో అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తుంటుండగా ప్రభా మీ ఆరోగ్యాన్ని ఇవ్వండి, మీ ఆవిష్కాలను పొడిగించండి. దేవ మీ ఆత్మ అభిషేకాన్ని ప్రభావ మీద రెట్టింపచే విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డ ద్వారా జరిగిస్తున్న ప్రతి పరిచయం ప్రభా తండ్రి మీరు ఫలింపులోకి మీరు తీసుకురమ్మని విషయంలో ప్రార్థన చేసుకుంటూ రాత్రికాల సమయం మీరు మాకు ఇచ్చిన గొప్ప అన్న తండ్రి అవకాశాన్ని బట్టి మరోసారి మీకు సుచ్చల్లించుకుంటూ రానున్న దినాల్లో నా తండ్రి మేము ప్రభా మరింతగా అన్న తండ్రి ట్రైన్ అప్ అయి మీకోసం ప్రభా అన్న తండ్రి మీ రాజ్యం కోసం ప్రభా విత్తరణ కోసం ప్రయాసపడే విధులుగా ఉండగలిగినట్టు మీరు మాకు సహాయం చేయమని
ఈ క్లాసెస్ అన్నింటిలో అతను పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మరోసారి విలేకరుల హస్తాలకు అప్పగించుకుంటూ నిశ్చితమైతే రేపటి దిన మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి, ఇందులో చేరి నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ మహర్షి గారు. అందరు శాంతి, ప్రశాంతి, వెరీ గుడ్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అమ్మా. సురేఖ గారు, సురేఖ గారు పాడాలి రేపు. ఓకే రైట్. జాయిసి క్యారల్ శాలేమ్ గారు ప్రైజ్ రాడండి. ఎస్ అండి, ప్రైజ్ రా సార్, ప్రైజ్ రాడండి. మోజెస్ అండి. మోజెస్ అయ్య గారా, నేను ఇంతసేపు మీరు వీడియో ఆన్ చేయలేదు. ఏంటి మహర్షి గారు చూపిస్తాం మిమ్మల్ని నర్సాపురం అండి. మహర్షి గారు, మహర్షి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను అండి. మోదీ సార్ నర్సాపురం శాంబాబు మా ఫ్రెండ్. మీ ముఖ అరవిందమును మాకు బయలుపరచుడి. అవునండి. వచ్చారు వచ్చారు వచ్చారు. చాలా సంతోషం అండి. చాలా కాలం అయింది మనం చూసి. చాలా కాలం అయింది. ఇప్పుడు అప్పుడు రావడం, మిమ్మల్ని చూడడం, మళ్ళీ ఇప్పుడు అప్పుడు మొదలుపెట్టి వదిలేసిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేమిద్దరం శాలు గారు నేను మళ్ళీ మీ బుక్ వచ్చిన క్రొత్తలో నా ప్రస్తుతం. అవును, ప్రస్తుతం వచ్చిన క్రొత్తలో మీ దగ్గరికి వచ్చాం. అవునవును. మీరు చాలా సైలెంట్ గా ఉన్నారు సేపు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇండియాలో ఉన్నారా బయట? అక్కడ ఇండియాలో ఉన్నానండి. ఇండియాలో ఉన్నా, బయటికి వెళ్ళాల్సింది, ఇక్కడ ఆగిపోయి అనమాట. బయటికి వెళ్తే ఇబ్బంది పడేటండి టైంలో. అవునవును, మంచిదండి. చాలా కష్టం. తీరే వెళ్ళిన తర్వాత అక్కడక్కడ ఉండుకోవాల్సి వచ్చింది. అందరూ చాలా మార్చి మూడు ఉన్నారండి. మార్చి మూడుకి నేను యుఎస్ వెళ్ళాలి. ఓ, పోస్ట్ పోన్ చేసుకున్నాం, తర్వాత ఇట్లాగా అయ్యింది. అప్పుడు కూడా రిలాక్స్ అవ్వదండి. మార్చి మూడు కూడా కొంచెం అవ్వకపోవచ్చు. మా పెద్ద బాబు ఝాన్సీ యూపీ వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయాడు. అయ్యయ్యో, మిమ్మల్ని కలుస్తాం సార్. మీరు యూపీలో ఉండిపోయాడు. మీరు అయిన తర్వాత మేము మీ దగ్గర రావాలి. వస్తాం. అనుకున్నాను. తప్పకుండా తప్పకుండా. ఓకే, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. మా అందరికి ఆల్ ది బెస్ట్ తల్లి. గాడ్ బ్లెస్ యు. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు త్వరగా కంప్లీట్ చేసుకుంటే మేము రెండర్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ మీకు లింక్స్ పంపించాలి. ఓకే, గుడ్ నైట్. ఆల్ ది బెస్ట్. రైట్.